हाय फ्रेंड्स, एलरी ग्लव्स वेरिंग वाश सेफ्टी प्रिकॉशंस बागा पाटिंचंडि। मुख्यंगा इंदुलो मनं तेलुसुकोवाल्सिंदि एंटंटे हाउस वैरिंग अंडि। चूडंडि हाउस वैरिंग फस्ट मीकु ऐसोलेटर एमसीपी कनेक्शन करंट चूपिस्तुन्नानु लाइन ऑलरेडी इदि वैरिंग चेसिंदंडि। ऐसोलेटर करंटि चूडंडि वाल कि फस्ट ट्यूबलैट कनेक्शन अंडि। सीलिंग रोज फिट चेसि उंदि। दानि डौन लोकि अलाग वस्ते स्विच बोर्ड अंडि। इदि एग्जांपल मीकु मामूलुगा चूपिंचानु स्विच बॉक्स। मन के ऑलरेडी लास्ट मोमेंट चूस्तर दिन आपोजिट पैना चूँ पै टाप सीलिंग के फैन है। सीलिंग फैन दी सीलिंग रोज फिटार दिन आपोजिट वाली दाखी बल्ब कनेक्शन वस्तु चूँ इधी बल्ब कनेक्शन बल्ब होल्डर। मन की इंटर कावासी फर्स्ट आफ् आल बॉक्स स्विच बोर्ड वायर नेक्स्ट लैंप ट्यूबलाइट फैन साकेट चूँ नेचुरल डायग्राम अंडी परफेक्ट चूँ अर्थ न्यूट्रल फेस लाइन उदी अड़ मन एमसीबील प्लस आइसोलेटर कनेक्शन वस्तदी अड़ी चूँ यू शेप टर्निंग अर्थ लाइन फस्ट आफ् आल एर्थ लाइन चूँ ओनली साकेट पिन के वीं पै टाप सेंटर पाइंट अभी ओनली एर्थ साकेट के मतमे यूज चूँ तरवा रेडो लाइन न्यूट्रल अंडी। न्यूट्रल लाइन चूँ अला टापी डायरेक्ट न्यूट्रल लाइन मन एवे कनेक्शन इच्छुकना फैन लाइट की ट्यूबलाइट की बल्ब होल्डर की अंटी न्यूट्रल लाइन कामन बट सॉकेट स्विच बोर्ड कनेक्शन उबटी चूँ अविच बोर्ड डाउन स्विच बोर्ड को वे न्यूट्रल लाइन अंडी। अभी न्यूट्रल लाइन अला लाखी तरवा फेस लाइन मात्रम ओनली मन आइसोलेटर एमसीबी స్విచ్ కానివ్వండి, స్విచ్ బాక్స్కి తీసుకొని రావాలండి. ఎక్స్చేంజ్ బాక్స్ అని మనం అంటాం కదా, అలాగే స్విచ్ బోర్డ్ ఆపరేటింగ్ ఉంది కదా, అక్కడికే రావాలి మన ఫేస్ లైన్. ఆ ఫేస్ లైన్ కానివ్వండి, స్విచ్లు వస్తాయి కదండి, దాని కానివ్వండి లైన్ ఒక్కొక్కటి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటుంది అక్కడ ట్యూబ్లైట్ కనెక్షన్ ఉందండి చూడండి. స్విచ్ బోర్డ్ అంటే ఒక లైన్ అలాగా సీలింగ్ రోజుకి ఒకటి వెళ్ళింది, తర్వాత రెండో లైన్ ఫ్యాన్కి వెళ్ళింది చూడండి అలాగన, తర్వాత మూడో లైన్ బల్బ్ హోల్డర్కి వచ్చిందండి. సో ఇలాగా మనం లైన్లు లాక్కొని రావాలి. మీకు స్విచ్లు బాక్స్లు కూడా క్లియర్గా మ్యాప్లు కరెక్ట్గా ఉంటాయి చూడండి. ప్రతిదీ కూడా టెన్షన్ లేకుండా నిదానంగా అబ్జర్వ్ చేసి చూడండి. ఒక్కొక్కటి మాత్రం ప్రతి పాయింట్ కూడా ఇప్పుడు హోల్డర్ బల్బ్ కనెక్షన్ ఉంది కదండి, ఆ రెండు వైర్లు చూడండి. అలా చూసుకుని వెళ్తే న్యూట్రల్లో డైరెక్ట్ అయ్యింది అలాగన, కంట్రోల్ వైర్ మాత్రం చూడండి అలాగా స్విచ్కి వెళ్ళింది. ఆ స్విచ్ ఆన్ చేస్తే డైరెక్ట్ అవుతుంది అన్నమాట. సో అలాగే సీలింగ్ ఫ్యాన్ కూడా చూడండి, న్యూట్రల్ లైన్ డైరెక్ట్ అయ్యింది, లైన్ మాత్రం అలా స్విచ్కి వెళ్ళింది, అది ఆన్ చేస్తే డైరెక్ట్ అవుతుంది చూడండి. సీలింగ్ ఫ్యాన్ స్విచ్ మాత్రం కనెక్షన్ బాగా గమనించండి. దానికి మాత్రం రెగ్యులేటర్ కనెక్షన్ ఇచ్చాను, ఫ్యాన్ రెగ్యులేటర్. సో స్విచ్ ఆన్ చేస్తే రెగ్యులేటర్కి వెళ్తే రెగ్యులేటర్ నుండి మన సీలింగ్ ఫ్యాన్కి వస్తుంది. అలా ట్యూబ్ లైట్ కనెక్షన్ కూడా, ట్యూబ్ లైట్ మాత్రం చూడండి న్యూట్రల్ డైరెక్ట్ అయ్యింది, కంట్రోల్ వైర్ అలా స్విచ్కి వచ్చింది, స్విచ్ ఆన్ చేస్తే ట్యూబ్లైట్ వెలుగుతుంది. తర్వాత లైన్ ఏంటి, సాకెట్ అండి. 3-పిన్ ఆర్ 5-పిన్ సాకెట్ ఏదైనా బిగించుకోవచ్చు. దానికి కంట్రోల్ డైరెక్ట్ అయ్యింది, స్విచ్కి వెళ్తుంది, ఎర్త్ వైర్ మాత్రం వస్తుంది లైన్లోకి మాత్రం. నెక్స్ట్ అదొకటి మీకు ఐసోలేటర్ ఎంసీబీ కనెక్షన్ ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను, బట్ చూడండి క్లియర్గా డయాగ్రామ్ వేసాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. మనకు పైన లైన్ నోట్లో ఉంది కదా, అది ఎలా మీటర్ బోర్డ్ ఫుల్ కనెక్షన్కి వెళ్తుంది, కింద నుండి ఫేస్ ఎంసీపీకి లూప్ అవుతుందండి. ఆ పై టాప్ ఫేస్ కింద నోట్ల డైరెక్ట్ మన హౌస్ వైరింగ్కి డైరెక్ట్గా వైరింగ్ యూజ్ చేసుకొచ్చేయండి. నేను చేసిన వైరింగ్ చూడండి, ఎంసీబీ ఐసోలేటర్ ఫేస్లోనే ఎంసీబీ ఐసోలేటర్ వచ్చింది, స్విచ్ బోర్డ్లోని స్విచ్ బాక్స్లోని స్విచ్ బోర్డ్ సింబల్ వచ్చింది, బల్బ్ హోల్డర్లో బల్బ్ వచ్చింది, ఫ్యాన్ కనెక్షన్ ఫ్యాన్ వచ్చిందండి. ఇక మీకు స్టార్టింగ్లో చూపించింది మీటర్ బోర్డ్ అండి చూడండి, అది ఇప్పుడు డయాగ్రామ్ చూసింది బల్బు, దాని ఆపోజిట్ పై టాప్ సీలింగ్లోని ఫ్యాను, ఫ్యాన్ ఆపోజిట్ అవతల వాల్కి ట్యూబ్లైట్, ట్యూబ్లైట్ డౌన్లో కిందకు వస్తే స్విచ్ బోర్డు, మళ్ళీ సేమ్ అదే ప్లేస్లోని మనకి మీటర్ బోర్డు. నెక్స్ట్ ఎంసీబీ కనెక్షన్ ఎక్కడ ఇస్తున్నామో అక్కడ మీటర్ అండ్ కంట్రోలింగ్ ఎంసీబీ ఐసోలేటర్ అండ్ ఎంసీబీ బోర్డు. ఇలాగా ప్రతిదీ కూడా మనం హౌస్ వైరింగ్లోనే
చాలా జాగ్రత్త చేసుకోవచ్చు. ఇది ఎగ్జాంపుల్ మీకు ఒక పెద్ద రూమ్ హౌస్ వైరింగ్ కనెక్షన్ చూపించిన, ఇలాగే ప్రతి రూమ్కి ఇలాగే కనెక్షన్ చేసుకొని జాగ్రత్తగా చేసుకోవాలండి. నేను పెట్టే ప్రతి వీడియో మాత్రం లేడీస్ అండ్ జెంట్స్ అందరూ 15 ఇయర్స్ అబవ్ ఉన్నారో జాగ్రత్తగా చేసుకోవచ్చండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.